హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, ఇది నేను నైట్ ఈవినింగ్ కోసుకొచ్చాను మా పిన్నివాడి ఇంట్లో నుంచి. ఇది గోంగూర నైట్ కోసుకొచ్చాను, అందుకే పొద్దున్నకే ఇలా వాడింది, కొంచెం వాడినట్టుంది. ఫ్రెష్గానే ఉన్నాయి నాకు అక్కడక్కడ ఆకులు, స్టార్టింగే కొంచెము అలా ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు నేను ఎండుమిర్చి తొక్కేస్తున్నాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ఇదిగో జీలకర్ర వేసి ఇవి ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. ఇది నేను ఆయిల్లోనే వేయిస్తున్నాను, ఉడకబెట్టట్లేదు. ఉడకబెట్టుకోకుండా ఉంటే ఆయిల్లోనే చేస్తున్నాను, ఎందుకంటే కొంచెమే ఉంది కదా గోంగూర, అందుకని నేను ఆయిల్తోటే చేస్తున్నాను అనమాట. ఆయిల్లో ఇది ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాండి పెట్టుకున్నాను, బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. దీంట్లో ఎండుమిర్చి వేస్తున్నా. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక పావు, ఇంకా మొత్తం ఈ ఆకు వేస్తున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటాను, వాటర్లో ఏం ఉడకబెట్టలేదు కాబట్టి నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను. మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇదంతా దగ్గరికి రావాలి, కొంచెం రావాలి ఇక అక్కడ గోంగూర. చూడండి బాగా వేగించదు, ఎంత వేస్తే ఎంత అయింది ఇవ్వండి. చూడండి ఎట్లా అయిందో ఉంటే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఆల్రెడీ ఉంది కదా, సో గోంగూర వేసాం కదా. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్,
మనం వాటర్ పోయకుండా ఇది ఫస్ట్ ఒకసారి దుబ్బుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చడి.